నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆలనాని, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ రమణారెడ్డి, ఎమ్మెల్యేలు పుప్పల వాసుబాబు, కోటారు అబ్బాయి చౌదరి, కొట్టు సత్యనారాయణ, నిమ్మల నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రులు ఆలనాని, శ్రీరంగనాథరాజు. జిల్లాలోని 11వ ప్రధాన కాలువ ద్వారా 460,000 ఎకరాల్లోనూ రబ్బీ పంటకు నీరు ఇచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. రెండవ పంటకు 89.59% ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపారు అధికారులు. ఉభయ గోదావరి జిల్లాలోని 61 టీఎంసీ నీరు అందుబాటులో ఉందన్నారు. కాపర్ డ్యాం వలన నీటి ప్రవాహం తగ్గడంతో సీలేరు నుండి అదనంగా నీరు అందించారన్నారు. వంతుల వారీగా నీరు అందించేలాగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అధికారులు రానటువంటి పంటలకు సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి నీటి లభ్యత గురించి దానికి అనుగుణంగా మనం రైతులకు సంబంధించి ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఎంత విస్తీర్ణం మేరకు మనం పంటలను ప్రోత్సహించాలి అన్న విషయంలో చాలా వివరంగా అధికారులు అందరూ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా వివరంగా మన గౌరవ మంత్రి వారిని కూడా మనకి విస్తీర్ణించడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ఉదాహరణకు ఇప్పుడు అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు 5,69,962 ఎకరాలు అయితే దానిలో వరికి సంబంధించి ఆయకట్టు మనకి 460,000 ఎకరాలుగా నివేదికలో చెప్పడం జరుగుతుంది. ఈ 460,000 ఎకరాలను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి లభ్యతను అనుసరించి మనకు సుమారుగా 379,914 ఎకరాల్లో మనం ఇప్పుడు వరి పంటను సాగు చేయడానికి మనకు ఉన్నటువంటి నీటి లభ్యతను అనుసరించి మనకు సరిపోతామని చెప్పి నివేదికలో చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఇతర ఉద్యాన పంటలు కానివ్వండి, లేకపోతే ఇతర పంటలు కమర్షియల్ క్రాప్స్ ఏదైనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైనా వాళ్ళకి అవకాశం ఉంటుందా ఉంటుందా అనేది కూడా ముందుగానే వారికి అవగాహన కల్పిస్తే వారికి సంబంధించి కొంతవరకు వారికి మనం లేనిపోయిన అపోహలకు తావు లేకుండా ఉంటుందని నేను కూడా మరి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో మరి ఉదాహరణకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పౌనంగి గ్రామం ఉంది. పౌనంగి గ్రామానికి సంబంధించి నిన్న కూడా కొంతమంది రైతులు నన్ను కలవటం జరిగింది. ఆ రైతులకు సంబంధించి వారు అయ్యా గత మాకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా పౌనంగి గ్రామంలోనే అత్యధికమైనటువంటి ఆయకట్టు ఉంది. సుమారుగా దాదాపుగా 900 ఎకరాలు. ఆ 900 ఎకరాలలో గతంలో అంటే అటు గోదావరికి ఇటు కృష్ణాకి కూడా టైలెండ్ ఉండటం వల్ల వారికి ఎక్కడి నుంచి కూడా సరైనటువంటి నీటి లభ్యత లేక ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఉన్నా ఈ గ్రామానికి సంబంధించి అత్యంత పేద మధ్యతరగతి రైతులు ఎక్కువగా పోనీ గ్రామంలో ఉన్నారు కాబట్టి అందులో గోదావరికి కృష్ణాకి కూడా టైలెండ్గా ఉంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ కనీసం ఈ సంవత్సరమైనా మనం వారికి ఏదో రకంగా లేకపోతే ఏదన్నా వాటర్ లీక్ చేయడం ద్వారా కానివ్వండి ఇతర ఏదో ఒక ఆలోచన చేసి అక్కడ రైతులకి ఏదన్నా న్యాయం చేస్తే అదే రకంగా ఏదైతే జిల్లాలో ఈ విధంగా టైలాండ్ మండలాలు కానీ గ్రామాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే బాగుంటుంది అనేది.